ప్రజా సమస్యలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంప్ ఆఫీసును బీజేపీ నేతలు ముట్టడించారు. ఇక ఆందోళన కార్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసన కార్లను అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో మీర్పేట్ సీఐ కిరణ్ కింద పడిపోయారు. పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేశారని బీజేపీ నేత అందెల శ్రీరాములు ఆరోపించారు. జనగమ్మ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికి నేతలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ముళ్ళకంచెలను అడ్డుపెట్టి నిరసనకారులను అడ్డుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేడ్చల్ బీజేపీ నాయకులు అన్నారు. పోలీసులు మంత్రి మల్లారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మేడ్చల్ పట్న అధ్యక్షుడు కొండ మాంజనేలు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందనే భయంతోనే సీఎం కేసీఆర్ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే నిర్మించి అందజేయాలని డిమాండ్ చేశారు. మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా జరిగింది. క్యాంప్ ఆఫీస్ దగ్గర కారణం ఏంటంటే గత 9 సంవత్సరాల నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. మంత్రి గారిని పదే పదే అడుగుతున్నాం, ఈ గవర్నమెంట్ను అడుగుతున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఆ రోజు చెప్పిన కేసీఆర్ మన బంగారు తెలంగాణలో ఈ డబ్బా ఏం లేని మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం, మంచి అత్తవసాలు ఉంటే అల్లుడు అవుతాను ఉండాలి అనే విధంగా చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడగలేకపోతే ఇవాళ పోలీసులతో పెట్టి మనం ఏ విధంగా కొట్టించామంటే మా కార్యకర్త కిందే కండబెట్టి తొక్కింది. అక్కడ ఉన్న సీఐ గారు చెప్తున్నాం, సీఐ గారు మీరు జాగ్రత్తగా, ఎందుకంటే మా కార్యకర్తలు భయంకరంగా కొట్టిరు, భయంకరంగా. ఒక్కసారి చూడండి ఏ విధంగా కొట్టిరో, ఏ విధంగా చూడండి, చూడండి ఏ విధంగా, అదే విధంగా చూడండి నన్ను కూడా ఏ విధంగా చెక్క చింపి ఏ విధంగా చేసినా ఒకసారి చూడండి. ఇదే విధంగా ఇక్కడ ఉన్నాలే కాదు, ప్రతి పిఎస్ల మా కార్యకర్తలకు ఇదే పని. భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఏదైతే మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న క్యాంప్ ఆఫీసుల దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే గారిని అడగడము, అదే విధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారితో కూడా మాట్లాడే కార్యక్రమం మేము తీసుకున్నాం. నిన్న ఏదైతే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు అందరు కూడా చూసింది. క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతారు? ఏదైనా పేదవాళ్లకు సమస్య ఉన్నప్పుడు ఇలా డబుల్ బెడ్రూమ్లు ప్రతి వారికి ఇవ్వాలని, అదే విధంగా దళిత బంధు ఇవ్వాలని, అదే విధంగా బీసీ బంధు ఇవ్వాలని మేము
डिमांड आधा मेम नि क्या आफी कार्यकर्त मीदे दाड़ो कार्यकर्त तलका वलगता है अंत क्या आफी गूंडालू रउडी पेरा इला क्या आफीसल दे इला प्रजक समस्या एमएलए अड़े क्या आफी प्रजा समस्या तीर्चाले మేడ్చల్ పోలీసులు మబ్బుల 4 గంటలకే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది। మంత్రి మల్లారెడ్డి మాటలకు ఏదైతే వీళ్ళు పోలీసులు పని చేస్తున్నారు పోలీసులు కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు ఆ టిఆర్ఎస్ కండువా లేసుకుంటే బాగుంటుందేమో అని నేను గుర్తు చేస్తున్నాను పోలీస్ వాళ్ళకు కూడా। ఎందుకంటే ప్రజాసామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది। డబుల్ బెడ్ రూమ్ ఏదైతే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉన్నదో ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది। ఖచ్చితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు గాని బీదలకు గాని అందరికీ ఇవ్వాలని బీజేపీ పార్టీ సూచించింది। నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో మంత్రి మల్లారెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వాలి। ఇవ్వకపోతే ప్రజా క్షేత్రంలో అడిగే హక్కు ప్రతి పౌరునికి ఉంటది, అలాగే బీజేపీ పార్టీకి కూడా ఉంటుందని మేము గుర్తు చేస్తూ జై హింద్ జై భారత్। ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునేయడంతో ఈ రోజు మేడ్చల్ పోలీసులు అక్రమంగా మేడ్చల్ బీజేపీ కార్యకర్తలను పొద్దుగాల 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క అరెస్టులు ఎందుకు చేశారు అని చెప్పేసి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా। ఇప్పుడు మీరు డబుల్ బెడ్ రూమ్ కట్టుంటే మమ్మల్ని అరెస్ట్ చేసే పని ఉండకపోతునే కదా। కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుంటాడు, సెక్రటేరియట్ కట్టుకుంటాడు, ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ కట్టేయనికి ఎందుకు ఇంత పేదలపైన వివక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను। ఇటువంటి అరెస్టులు ఎన్ని చేసినా గానీ భారతీయ జనతా పార్టీ ఆగేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది। డబుల్ బెడ్ రూమ్ వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది। కవర్దార్ కేసీఆర్ గారు, కవర్దార్ బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మీరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాల్సిందే। భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ए पुलिस आ जाओ चलो।